మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూటం ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం సంయుక్తంగా డిమాండ్ చేసింది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల రెడ్డి పిలుపు మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటం ప్రభుత్వం ఇంటింటికి డబ్బు కొట్టి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని నమ్మబలికి తీరా అందులో ఒక హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ మోసమని ధ్వజమెత్తారు. శ్రీశక్తి పథకం కింద ప్రతి మహిళలకు 1500, బడికెళ్ళే ప్రతి పిల్లలకు ప్రతి విద్యార్థికి 15,000, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ అరుణ కుమారి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోత శారద, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, డాక్టర్ మడియార్ పట్నాల శ్రీనివాస్, డాక్టర్ వై శ్రీనివాస్, బిల్డర్ చిన్న చింతాడ వెంకటేశ్వరరావు, బతిన చంద్రారావు, వై సత్యనారాయణ, జాల నటరాజు, సాక పుల్లారావు, ముప్పిడి శ్రీను, కొండ శ్రీను, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వెంటనే, సూపర్ సిక్స్ పథకాలను వెంటనే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, షణ్ముఖం గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ఆశిస్తూ మరి తెలియజేస్తూ ప్రయాణిస్తున్న మహిళా మండలికి విజ్ఞప్తి. ప్రస్తుతం రూలింగ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాని కోసం సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి వారు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్ళి డప్పులు వాయించి ఇంట్లో పడుకున్న వాళ్ళని నిద్ర లేపి అమ్మా మీకు సూపర్ సిక్స్ పథకాలు వస్తాయి మీరందరూ కూడా కోటేశ్వరులు అయిపోతారని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా డప్పులు కొట్టి మరీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పాటయ్యి 4 నెలలు గడిచిపోయింది. ఈవేళ కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. స్త్రీశక్తి పథకం అన్నారు, ఇంటిలో ఎంతమంది ఆడలు ఉంటే అంతమందికి మనిషికి 1500 సూపర్ ఇస్తానన్నారు. ఎవరికన్నా ఒక మహిళకన్నా మీరు 1500 వేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తల్లికి 100 అన్నారు, ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి మనిషికి పిల్లవాడికి 15,000 చెప్పిన బడికెళ్ళి ప్రతి పిల్లవాడికి కూడా పిల్లకి డబ్బులు వేస్తా ఉన్నారు. మీరు ఏ పిల్లవాడికైనా పిల్లకైనా సరే బడికెళ్ళే వాళ్ళకి 15,000 రూపాయలు ఎవరికైనా వేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చారు మీరు సిలిండర్లు? మీ ఇంటికి ఉచితంగా తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రంలో ఏ మహిళకి కూడా మీరు ఉచిత సిలిండర్లు ఇవ్వలేదు. అలాగే రైతులకు 20,000 రూపాయలు సబ్సిడీ చెప్పిన అకౌంట్లు వేస్తా ఉన్నారు. ఏ రైతుకి వేశారు మీరు 20,000 రూపాయలు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఐదో పదవి ఏంటంటే బస్సు, ఉచిత బస్సు అన్నారు. మరి కర్ణాటకలో మా ప్రభుత్వం ఉచిత బస్సు ఇచ్చింది, అలాగే తెలంగాణలో మా ప్రభుత్వం ఉచిత బస్సు ఇచ్చింది. మీరు ఉచిత బస్సు మహిళలకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మహిళలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తీర్థయాత్రలు కానీ రాష్ట్రంలో తిరగొచ్చా చూస్తుంటే మీరు ఉచిత బస్సు ప్రయాణం అనే విషయమే పక్కన పెట్టారు. ఎంతసేపు సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో చూపించడం, పోలవరం అదిగో ఇదిగో అని చెప్పి చెప్పడం తప్ప మీరు చేస్తారన్న పథకాలు ఒకటి కూడా చేయలేదు. ఆరో పథకం ఏంటంటే ఎవరైతే మరి అన్ఎంప్లాయ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మన నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఆరో పథకం. ఏ నిరుద్యోగికి మీరు నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చారు? అయినా సిగ్గు లేకుండా ఇలా మీరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మీకు ఎంత ధైర్యం అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎవరికి కూడా మీరు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వలేదు. పైపెచ్చు ఈ రాష్ట్రంలో 2,70,000 మందికి
జగన్మోహన్ రెడ్డి ఏదో 5000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ అని వాడుకుంటే ఆ వాలంటీర్లకు 10000 ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి ఆ వాలంటీర్లు ఇవాళ 270000 మంది వాలంటీర్లు ఇవాళ నిరుద్యోగులు చేస్తారు. మీరు ఏ పదవో సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజల్లో ఏదో మబ్బి పెట్టి అది చెప్పి ఇది చెప్పి మబ్బి పెట్టి చేస్తున్నారు తప్ప పైపెచ్చ మాది మంచి ప్రభుత్వం బోర్డు అంటించుకుంటారు. ఇది ఎక్కడ సిగ్గుచేటండి. మీరు డప్పు కొట్టి ఇంటింటికి లేపి చెప్పిన ఆరు సూపర్ సిక్స్ ఒకటి అమలు చేయకుండా మాది మంచి ప్రభుత్వం చక్కెర అంటించుకుంటే మీరు అంటించిన వెంటనే అందరూ పీకి పాడేశారు. వెళ్ళి చూసుకోండి. అదేవిధంగా ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ సరిబలా గారు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం తక్షణం కల్పించాలని చెప్పి కోరుతూ మన విజయవాడలో మరి బస్సు ఎక్కి టికెట్ తీసుకునే ప్రయాణం చేసి ఆ విజయవాడ బస్ కాంప్లెక్స్ లో ధర్నా చేయడం జరిగింది. ఈవేళ మేడం గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిరసన తెలియజేసి మరి అందరికీ కూడా ఈ మహిళలు కూడా బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణం చేసి ఎందుకు మహిళలకి ఈ ఉచితమైనటువంటి ఈ బస్సు ప్రయాణం కలిగించట్లేదని చెప్పి అందరూ కూడా కోరుతున్నట్లుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మేడం గారు ఒక లెటర్ చంద్రబాబు నాయుడు గారికి రాయమని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్లో మేడం సీనియర్గా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో సాధారణ మహిళ నిరాశతో రాస్తున్న లేక ఈ సర్కార్ కొలువు దూరి 4 నెలలు నిండింది. ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైనా మహిళలకు ఉచిత బస్సు వాగ్దానం అమలు జరగకపోతే నిరాశగా ఉన్నారు. స్వస్థం పక్కన పెడితే కనీసం దీని గురించి మీరు మాట్లాడటం కూడా మోసం కదా. మా ఆలోచన అర్థం చేసుకుని వెంటనే బస్సు ఉచిత బస్సు అమలు చేయాలని కోరుతున్నామని చెప్పి మేడం గారు ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది 1000 పోస్ట్ కార్డులు చెప్పిన రాయటం జరుగుతుంది. ఈవేళ ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం పెట్టాం. తర్వాత మా మహిళలు మరి బస్సులో ప్రయాణం చేసి బస్సులో కూడా ప్రయాణించే వారు అందరికీ కూడా అమ్మ మీరు కూడా అడగండి ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మినిమం 1000 కార్డులు మరి రాయటం జరుగుతుంది పోస్ట్ కార్డులు చంద్రబాబు నాయుడికి. మహిళల గుర్తింపు బస్సు పైన వెంటనే